హాయ్ ఫ్రెండ్స్, మరమరాలతో అటు వడలు ప్రిపేర్ చేసుకుందామండి. డిఫరెంట్గా చేసుకుందాము, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు అందరూ కూడా ఎంత ఇష్టంగా తింటారండి. ముందుగా మరమరాలు తీసుకుని 2 కప్పులు మరమరాలు, 1 కప్పు అటుకులు తీసుకోవాలండి. వాటర్లో వేసి నానపెట్టేసుకుందాము. చూస్తున్నారు కదా, నేనైతే ఈ గ్లాస్తో తీసుకున్నాను. ఈలోపు బంగాళదుంప తురిమేసి పెట్టుకోవాలండి. 2 దుంపలు అయితే సరిపోతుంది. రుచికి సరిపడినంత సాల్ట్, ఆనియన్, పచ్చిమిర్చి 1 స్పూన్ ఫ్రెష్గా చేసి పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కరివేపాకు నానపెట్టి తీసుకున్న అటుకులు మరమరాలు వేసేసుకుందామండి. వాటర్ లేకుండా బాగా పిండేసి తీసుకోవాలి. 2 స్పూన్ల పెరుగు యాడ్ చేశానండి. బంగాళదుంప తురుము అయితే దీంతో తురుము అయితే తీసారండి. ఇప్పుడు ఇదే దాంట్లో శనగపిండి యాడ్ చేసుకుందాము. వడ రావడానికి సరిపడగా అంటే 1-6 స్పూన్లు అన్న శనగపిండి అయితే పడుతుందండి. శనగపిండి వేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ అన్నది వేయకూడదండి. ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో చేసేసుకుందాము. నేనైతే వడ షేప్లో రౌండ్గా బౌల్స్ రౌండ్గానే చేస్తున్నానండి. మీకేమో నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. మొత్తం అన్నీ కూడా చేసేసి పక్కన పెట్టేసుకుందామండి. ఆ తర్వాత ఒకేసారి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందాము. మీరు కావాలంటే ఇంకా పెద్దగానే చేసుకోవచ్చండి. డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టేసుకుందాము. ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి. చేసి పెట్టుకున్న వాళ్ళన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకుందాము. సగం వేగిన తర్వాత రెండవ వైపు తిరగవేసుకుందామండి. రెండు వైపులా వేగిపోతుంది. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాము. వేగిపోయినాయండి, ప్లేట్లోకి తీసేసుకుందాము. అన్నీ కూడా ఇదే విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందామండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి. వేగడం అయితే పూర్తయిపోయిందండి, ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారు కదండి, మరమరాలు వడలు ఎంత క్రిస్పీగా టేస్టీగా ఎంత సింపుల్ ప్రాసెస్లో చేసుకున్నాము. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.